రాయచక హైదరాబాద్లోని హోలీ సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ అనుష. హైదరాబాద్లో ఎక్కడ చూసినా హోలీ సంబరాలు అంబరాన్ని నడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా మార్వాడీస్ ఎక్కువ ఉన్నటువంటి బేగం బజార్లో కూడా హోలీ సందడి మొదలై పెద్ద ఎత్తున కూడా ఇక్కడ హోలీ సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న సాయంత్రం నుంచే కూడా ఇక్కడ హోలీ వాళ్ళకు సంబంధించినటువంటి సాంప్రదాయం హోలీ వాళ్ళ ఏరియాలో జరుపుకున్నట్టు కూడా ఇక్కడ ఎంతో ప్రత్యేకత కూడా ప్రత్యేకంగా కూడా జరుపుకుంటున్నారని చెప్పాలి. ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నాం. ఈ బేగం బజార్లో కూడా హోలీ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తూనే ఉంది. ఒక్కరికొక్కరు రంగులు చల్లుకుంటూ కూడా పెద్ద మొత్తంలో కూడా హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనకు స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంది. ఎంతో ప్రాచుర్యం కలిగినటువంటి హోలీ కూడా గతంలో నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా కూడా హోలీ ఈ కలర్లు కూడా పూసుకుంటూ కూడా ఇక్కడ వాళ్ళకు సంబంధించిన సాంప్రదాయాన్ని కూడా అంటే వాళ్ళకు ఈ మార్వాడీస్ ప్రకారం కూడా వాళ్ళ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూజలు చేసి హోలీ సంబరాలు కూడా ప్రతి వీధిలో కూడా బేగం బజార్లో ఎక్కడ చూసినా చిన్న పెద్ద తేడా లేకుండా జెండర్ కూడా తేడా లేకుండా కూడా పెద్ద మొత్తంలో కూడా హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మనకు కొంతమంది ఉన్నారు, ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు అన్న చెప్పండి, ఎట్లా ఉంది హోలీ సెలబ్రేషన్, ఏ విధంగా ఉంది హోలీ సెలబ్రేషన్? బేగం బజార్ మే సబ్ మే అచ్చా రహతా. కభీ లాస్ట్ ఇయర్ తో కరోనా హై ఉస్కే లియే లాస్ట్ ఇయర్ పిచ్లే లాస్ట్ ఇయర్ భీ నహీ కరా లాస్ట్ ఇయర్ ఉస్కా లాస్ట్ ఇయర్ మిల్కే ఇస్కా యే సాల్ సబ్ మిలా కే టిబల్ హో గయా. ఫుల్ అయ్యి సార్ మీ సాంప్రదాయం ఆప్కే లియే ఆప్కే ఆయన ఆప్ కైసా కర్తే ఆప్ లోగా హమ్ లోగ్ కలర్ ఖేల్తే పూరా సాంప్రదాయ ప్రాచీన జమానే సే చల్ రహీ హై సాంప్రదాయ కంపల్సరీ హోలీ దహన్ ఏక్ కలర్ కే సాథ్ ఔర్ నాస్తా పానీ వగరా సబ్ కా బందోబస్త్ రహతా హర్ సాల్ యే హోతా హర్ సాల్ హోతా హోలీ ఔర్ యే బహుత్ పురానీ ప్రాచీన పరంపరా చల్ రహీ హై భారత్ కీ భారత హిందుత్వ జో హిందూ హిందుస్తాన్ కా జో హిందూ కా రివాజ్ హై హోలీ దివాలీ యే బహుత్ బడే త్యోహార్ హై. कब से कर रहे हैं आप सेलिब्रेशन? सेलिब्रेशन एक जमाने से अभी हम नहीं पिछले दिन से स्टार्ट से अभी सेलिब्रेशन स्टार्ट हो चार पांच दिन पहले से स्टार्ट हुआ था. सेवन डेज से स्टार्ट रहा था. वहाँ सर्कल है ऑलरेडी. वो सर्कल में रात में डांडिया होता और हर एवरी नाइट वहाँ पर डांडिया होता. सर्कल है आगे पूरे समाज के जितने भी 1500-2000 आदमी जो रहते रात में आते हैं वहाँ पे डांडिया वगैरह खेलते हैं. आप रात में आए तो आपको मालूम पड़ेगा कितना क्राउड है. 2000 आदमी का क्राउड रहता. नाश्ता पानी सब व्यवस्था रहती है वहाँ पर. कलर भी खेलते हैं और ये परंपरा हमारे बाप दादाओं से चल रही है. अभी ये भजन भी गाते हैं. पहले हमारे पिताजी लोग करते थे, दादा लोग करते थे, अभी हम कर रहे हैं, फिर हमारे आने वाले जनरेशन हमारे बच्चे भी करेंगे. ఇది ఇక్కడ జరుగుతుంది సెలబ్రేషన్. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు కూడా తేడా లేకుండా కూడా మనకు రోడ్డు మీదకి వచ్చి కూడా పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి హోలీ సెలబ్రేషన్ అనేది జరుగుతూ ఉంది. ఇటు బేగం బజార్లో కూడా మనకు ప్రస్తుతం కూడా విజువల్స్లో కూడా కనిపిస్తూనే ఉంది. స్పష్టంగా కూడా ఎక్కడిదక్కడ కూడా హోలీ అనేది పెద్ద మొత్తంలో సెలబ్రేషన్ అనేది జరుగుతుందని చెప్పాలి. ఇటు హోలీకి సంబంధించి కూడా ఇప్పటికే హైదరాబాద్ అంటే గతంలో చూసాం, గత 2000 అంటే కరోనా నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా హోలీ సెలబ్రేషన్ చేయదు. దీనికి సంబంధించి కూడా అంటే కరోనా వేవ్ ఉన్న నేపథ్యంలో కూడా కరోనా సమయంలో కూడా హోలీ సెలబ్రేషన్ చేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం కూడా సెలబ్రేషన్ పెద్ద మొత్తంలో అంటే వీళ్ళ ఆచారం ప్రకారం కూడా గత 3 రోజుల నుంచి హోలీ ఉండగా కూడా 3 రోజుల నుంచి కూడా హోలీ సెలబ్రేషన్ అనేది చేస్తూ ఉంటాము. దాంట్లోనే భాగంగా ఈరోజు సాయంత్రం కూడా దాండియా అట్లాంటివి ఉన్నాయని చెప్పి కూడా ఎక్కడ లేని విధంగా కూడా మార్వాడీస్ అంతా కూడా ఈ బేగం బజార్లో పెద్ద మొత్తంలో ఏ పండుగ చూసినా సరే ఇక్కడ మార్వాడీస్ కూడా పెద్ద మొత్తంలో అటు చూసుకున్నారు. సంక్రాంతి కానివ్వండి, ఇటు దివాళీ కానివ్వండి, ఇటువంటి పండుగలన్నీ కూడా మార్వాడీస్ కూడా పెద్ద మొత్తంలో సెలబ్రేషన్ అయితే చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ బేగం బజార్లో ఇంకొద్దిసేపు అయితే వీధులు కూడా కిక్కిరిసిపోతుంటాయని చెప్తున్నారు. కాసేపటి తర్వాత కూడా ఇప్పటికే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూజ చేసి అక్కడ నుంచి బయటకు వచ్చి ఇంకొద్దిసేపట్లో మొత్తం బేగం బజార్ అంతా కూడా రంగులమయంగా ఉంటుంది. ఈ రంగులు చల్లుకోవడానికి ఈ రోజంతా కూడా ఇక్కడ షాప్స్ బంద్ చేసి కూడా మొత్తం మీద ఈ హోలీ చేసుకుంటూ కూడా ఇక్కడనే హోలీ సెలబ్రేషన్ పెద్ద మొత్తంలో చేస్తామంటున్నారు. ఇంకా సేపట్లో ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కడ కూడా వీధులు ఖాళీ ఉండే మొత్తం మీద పిల్లలు కూడా ఇంటింటికి వెళ్ళి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నటువంటి సంఘటన ఇక్కడ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అనుష. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. Oh.
హైదరాబాద్ బేగం బజార్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. బేగం బజార్ హోలీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రంగుల భారత్ నిర్వహించారు. బేగం బజార్ హోలీ ఉత్సవ సమితి దశాబ్దాలుగా సాంప్రదాయ హోలీ వేడుకలను నిర్వహిస్తోంది. రాజస్థాన్ కు చెందిన జైన్లు ఆచారం ప్రకారం యువకుడిని గుర్రంపై ఊరేగించి రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. కొల్సవాడి నుంచి ప్రారంభమైన ఊరేగింపు స్వస్తిక్ మిర్చి, కిరాణా మార్కెట్, న్యూ ఫిష్ మార్కెట్, బేగం బజార్, ఛత్రి, పోస్టాఫీస్, మిట్టి కా షేర్ మీదుగా తిరిగి బేగం బజార్ కు చేరుకుంది.